హలో, అందరికి నమస్కారం. నేను మీ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ దివ్య. దీనికి ముందు మనం వీట్ గ్రాస్ చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా గ్రో చేసుకోవాలో వీడియో చూపించాను. ఒకవేళ మీరు అది చూడకపోయి ఉంటే ఇక్కడ లింక్ చేస్తాను, సో ప్లీజ్ గో అండ్ చెక్ దట్ అవుట్. అది చూసిన తర్వాత జ్యూస్ ఎలా చేయాలి, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది చూడండి. సో ఇది మనం ఒకసారి కడిగేసుకున్నాము. కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు జ్యూస్ చేద్దాము. సో మిక్సర్లో వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే మనం మరీ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా కూడా తాగకూడదు, తాగితే మళ్ళీ మనం అదనమాట సంగతి. సో ఇప్పుడు మనం వీట్ గ్రాస్ బెనిఫిట్స్ చూద్దాము. వీట్ గ్రాస్ అనేది మన హెల్త్కి చాలా మంచిది, బికాజ్ ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ సూపర్ న్యూట్రియన్స్ అండ్ ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, ఐరన్ లాంటివి చాలా ఉన్నాయి. సో దాన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారనమాట. సో మన హెల్త్కి చాలా మంచిది, అండ్ ఆల్సో మన ఇమ్యూన్ సిస్టమ్ని సూపర్గా బూస్ట్ చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది వీట్ గ్రాస్ కన్జ్యూమ్ చేయడం వల్ల, అండ్ వీట్ గ్రాస్లో ఉన్న ఎంజైమ్స్ వల్ల మన డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వీట్ గ్రాస్ అనేది ట్రై చేయాలి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వీట్ గ్రాస్లో క్లోరోఫిల్ ఉండడం వల్ల మన బాడీ యొక్క మెటబాలిజం రేట్ అనేది పెరిగి మన వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో డయాబెటిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వీట్ గ్రాస్ జ్యూస్ అనేది చాలా మంచిదన్నమాట. అండ్ వీట్ గ్రాస్ జ్యూస్ తాగడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మన బాడీకి అలవాటు ఉండదు కదా, సో స్టార్టింగ్ చాలా కొంచెం తాగండి, లైక్ హాఫ్ గ్లాస్ కానీ ఆర్ షార్ట్ గ్లాసెస్ ఉంటాయి కదా అలా కానీ, ఎందుకంటే ఒకేసారి ఎక్కువ తాగేస్తే మన బాడీ ఆ చేంజ్కి అడాప్ట్ చేసుకోలేదు. సో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట, వామిటింగ్ సెన్సేషన్ కానీ, హెడేక్ కానీ, ఫీవర్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. బట్ మనం తాగడం కంటిన్యూ చేస్తే కనుక ఒక 4-5 డేస్లో ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పోతాయి. వీట్ గ్రాస్ జ్యూస్ తాగిన తర్వాత ఒక 250 ml వాటర్ తాగండి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉండడానికి. అండ్ యా, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పక్కన పెట్టేస్తే ఇవేమీ మన బాడీకి అంత హామ్ చేయవు, జస్ట్ మన బాడీ ఆ వీట్ గ్రాస్కి అలవాటు పడుతోంది అనడానికి సైన్స్ అనమాట సైడ్ ఎఫెక్ట్స్ అంతే. సో జనరల్గా అయితే అందరికీ వస్తాయని కూడా రూల్ లేదు, నాకైతే మరి ఇప్పటిదాకా ఏం రాలేదు. జస్ట్ మనకు ఆ టేస్ట్ నచ్చక ఏమన్నా వామిటింగ్ సెన్సేషన్ రావచ్చేమో ఇవన్నీ, సో దట్స్ ఫైన్, అందరికీ రావాలని రూల్ లేదు. ఒకవేళ వస్తే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇట్ విల్ గ్రాడ్యువల్లీ ఫేడ్. ఒకవేళ మీరు వీట్కి ఎలర్జిక్ అయితే ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది తాగద్దు. అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ అయినా కానీ ఉంటే కనుక మీరు కూడా తాగద్దు. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. వీట్ గ్రాస్ అనేది చాలా బెనిఫిషియల్, అండ్ మన ఇంట్లో మన ఓన్గా పెంచుకునే ఆ జాయ్ కూడా వేరు అసలు. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా లేదా యూట్యూబ్లో ఇంకా వీడియోస్ చూసినా ఎక్కడైనా అసలు వేరే లెవెల్ బెనిఫిట్స్ ఉంటాయి వీట్ గ్రాస్ జ్యూస్ అనేది. ఏ డిసీజ్కైనా చాలా చాలా మంచిదన్నమాట వీట్ గ్రాస్ జ్యూస్ అనేది మనం అలవాటు చేసుకుంటే. అండ్ ఖచ్చితంగా మీరు ఇంట్లో పెంచుకుని ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది తాగండి. దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో వీడియో ఎండింగ్లో నేను మీకు చెప్తాను, ఎందుకంటే ఇంత మనం హార్వెస్ట్ చేసుకుని ఒకేసారి జ్యూస్ తాగలేం కదా. సో దీన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఎందులో స్టోర్ చేసుకోవాలి అనేది వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను. అండ్ యా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ యా, సో కట్ చేసుకున్న వీట్ గ్రాస్ని బండిల్స్ లాగా రబ్బర్ బ్యాండ్స్తో కట్టుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.